I got broads in Atlanta, just a thug in the family. Credit cards in the scammers, hitting the licks in the van. Legacies, family, waiting to see, look like a panda. Going on like. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ నాకౌట్ గేమింగ్. గాయస్, నేను మీ హోస్ట్ ఎంబీ డెడ్ పూల్. అండ్ గాయస్, చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ నేను వీడియో పెడుతున్నాను. సో గ్యాప్ వస్తుంది మరి, అంటే కొంచెం పర్సనల్గా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాను. సో అందువల్ల కంటిన్యూటీ అనేది తగ్గింది. సో ఏమనుకోకండి, నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి మళ్ళీ వీడియోస్ పెడుతూ ఉంటాను. అయితే వీడియోస్ కానీ లేకపోతే లేవని ఏదో ట్రై చేస్తూ ఉంటాను. సో ప్రస్తుతానికి రాబోతున్న అప్డేట్స్ లిస్ట్ చూసారు కదా, అప్కమింగ్ ఇంక్యుబేటర్ కానీ, అలాగే వెపన్ రాయల్, డైమండ్ రాయల్, అలాగే ఇంక్యుబేటర్కి సంబంధించిన స్పైక్స్కి సంబంధించి కొన్ని బ్యాక్ ప్యాక్ కానీ గ్లూవల్ స్కిన్ కానీ ఇలా వస్తున్నాయి, అవన్నీ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మీరు ఇంక్యుబేటర్ది, స్పైకీ బ్లూ ప్రింట్ చూసారు కదా, స్పైకీ స్పైన్స్ బ్లూ ప్రింట్, కాస్మిక్ రిడ్జ్, నియాన్ రిడ్జ్, గ్లీమింగ్ రిడ్జ్, బ్లిన్ రిడ్జ్, లావా రిడ్జ్ అండ్ మ్యాగ్మా రిడ్జ్. సో ఇవైతే కాస్ట్యూమ్స్ గైస్, ఇవి అయితే మనకి ఇంక్యుబేటర్ రాబోతున్నాయి నెక్స్ట్ ఇంక్యుబేటర్లో. సో ఏది ఎన్ని స్టోన్స్కి, అలాగే ఏది ఎన్ని బ్లూ ప్రింట్స్కి వస్తుంది కూడా ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పింక్ బండిల్స్ వచ్చేసి మనకి 1 బ్లూ ప్రింట్ అండ్ 3 స్టోన్స్కి అయితే రాబోతున్నాయి మనకి. సో దానికోసం మనం ఇంక్యుబేటర్ స్పిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ బ్లూ డ్రెస్ వచ్చేసి 2 బ్లూ ప్రింట్స్ అండ్ 5 స్టోన్స్ అనమాట. అలాగే టాప్ డ్రెస్సెస్, మ్యాగ్మా డ్రెస్సెస్ తీయాలంటే 3 బ్లూ ప్రింట్స్ అండ్ 7 స్టోన్స్ అయితే మనం తీయాల్సి ఉంటుంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి వెపన్ రాయల్ చూసారు కదా, వెపన్ రాయల్, అప్కమింగ్ వెపన్ రాయల్ ఇదే గైస్, స్పైకీ స్పైన్స్ AN94. ఇది నాకు తెలిసినంతవరకు ఇదే బెస్ట్ AN94 స్కిన్ అవబోతుంది ఇప్పుడు దాకా వచ్చిన అన్నింటిలో కల్లా. ఎందుకంటే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, అలాగే సింగిల్ రేంజ్ ఇచ్చాడు, అలాగే మ్యాగ్జిన్ తగ్గించాడు. సో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది. డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అంటే ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ ఫైర్ ఎక్కువ ఉంటే మనకి హెడ్ షాట్స్ అనేవి ఫాస్ట్గా పడతాయి. సో నాకు తెలిసినంతవరకు AN94కి బెస్ట్ స్కిన్ ఇదే అవబోతుంది గైస్. ప్లస్ రేంజ్ కూడా ఎక్కువ ఉంది కదా, సో చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట క్లాస్ స్క్వాడ్స్ కానీ ఏ గేమ్ అయినా సరే. అలాగే నెక్స్ట్ డైమండ్ రాయల్ గైస్, ఇదిగో ఫిమేల్ కాస్ట్యూమ్, ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకి మేల్ కాస్ట్యూమ్ వచ్చింది కదా ఎల్సీ కమాండర్ అనేసి. సో డైమండ్ రాయల్ నెక్స్ట్ ఫిమేల్ కాస్ట్యూమ్ అనమాట ఇది, ఎల్సీ కల్నల్ చూసారు కదా, బాగానే ఉంది గైస్ ఇది కూడా కాస్ట్యూమ్. ఎందుకంటే ఆల్రెడీ మేల్ కాస్ట్యూమ్ అంటే చాలా బాగుంది మేల్ కాస్ట్యూము. సో ఫిమేల్ కాస్ట్యూమ్ కూడా దానికి మ్యాచింగ్ ఎంత కూడా చాలా బాగుంది గైస్. ఇప్పుడైతే ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో క్లియర్గా చూడండి, కొన్ని అద్భుతంగా ఉంటాయి చూసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూవల్స్ చూడండి, ఈ రెండు గ్లూవల్స్ చూడండి ఎలా ఉన్నాయో, స్పైన్ అనమాట, స్పైకీ స్పైన్ గ్లూవల్స్ అనమాట ఇవి. సో చాలా అంటే చాలా బాగున్నాయి గైస్ చూసారు కదా గ్లూవాలు. అంటే మనం దాని వెనకాల నుంచి మనకి ఎలా ఉంటుంది అనేది మన గేమ్ ప్లే బట్టి మనకు తెలుస్తుంది. సో ఇదైతే నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఇంక్యుబేటర్ వచ్చిన తర్వాతే వస్తుంది ఇది. సో దాంతోపాటు ఇదిగో ఇది డెత్ బాక్స్ గైస్, డెత్ బాక్స్, అలాగే నార్మల్గా మనకి బ్యాక్ ప్యాక్ ఇది. సో ఇదేంటంటే ఇది నెక్స్ట్ ఎలైట్ పాసా లేకపోతే ఈవెంట్ ద్వారా మనకి ఇవ్వబోతున్నాడు నాకు తెలీదు, కన్ఫర్మేషన్ లేదు. సో ఇవన్నీ అయితే మనకి రాబోతున్నాయి. సో బ్యాక్ ప్యాక్ కానీ, స్కేట్ బోర్డ్స్ కానీ, మీరు చూసినట్లయితే స్కేట్ బోర్డ్స్ కూడా బాగానే ఉన్నాయి, బ్యాక్ ప్యాక్ కూడా ఉంది. అలాగే దీంతోపాటు ఇప్పుడు చూడండి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3కి సంబంధించిన బ్యాక్ ప్యాక్ ఇది, స్పైన్ బ్యాక్ ప్యాక్. లెవెల్ 1 చూసారు కదా బాగానే ఉంది, లెవెల్ 2 కూడా ఓకే, లెవెల్ 3 వచ్చేసి ఓకే, లెవెల్ 3 కూడా బాగానే ఉంది గైస్. సో నో ప్రాబ్లం, మీరు ఒకసారి క్లియర్గా చూడండి, ఇదిగో ఇది అనమాట వ్యూ అనమాట, రాబోతున్నటువంటి గ్లూవల్ వ్యూ ఇది మనకి. ఓకే, వ్యూ అయితే చాలా బాగుంది గైస్, గ్లూవల్ వ్యూ అయితే చాలా బాగుంది. మరి మనం వాడినప్పుడు దాని ఇంపార్టెన్స్ బట్టి తెలుస్తుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మిస్ట్రీ షాప్ రాబోతుంది కదా, సో మిస్ట్రీ షాప్ పాసిబిలిటీ అయితే ఇది. సో ఇది నేను లాస్ట్లో ఇది పెట్టానంటే ఆల్మోస్ట్ అందరూ మిస్ట్రీ షాప్ మీద వీడియో చేశారు. సో నేను ఇది లాస్ట్లో అందుకని ఇంటిమేట్ చేయడం కోసం పెట్టాను. సో మేల్ అండ్ ఫిమేల్ కాస్ట్యూమ్స్, ఆల్రెడీ ఫస్ట్ మిస్ట్రీ షాప్ కూడా ఇలాగే ఉండేది కదా, ఈ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ బ్లూలో వచ్చినాయి. సో ఇది వైలెట్లో డిజైన్ చేశాడు. సో నాకు తెలిసినందుకు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.